వ్యవసాయ నల్ల చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతున్న మోడీ ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి నాగార్జునేయులు పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా కార్యక్రమాన్ని రేపల్లె పట్టణంలో సిపిఐ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జునేయులు మాట్లాడుతూ కార్మికులు పోరాటాలు త్యాగాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాసే విధంగా 44 చట్టాలను 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కి కట్టపెట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తూ పోరుబాట సాగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రేపల్లె ఏరియా పట్టణ కార్యదర్శులు గొట్టముక్కల బాలాజీ తదితరులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది. ఈ మోడీ ప్రభుత్వం ఏదైతే రెండవసారి అధికారంలోకి వచ్చిందో ఆ రోజు నుండి ఈ రోజు వరకు పేద ప్రజలపైన, అదేవిధంగా కార్మికులపైన, రైతాంగం పైన ఉక్కుపాదంతో అడిచివేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఢిల్లీ నగరంలో చరిత్రలోనే ఇంతవరకు ఏ ప్రభుత్వం కానీ, అట్లాగే బ్రిటిష్ ప్రభుత్వం కూడా కని విని ఎరగని పద్ధతుల్లో ఏడు నెలల నుంచి రైతులు ఆందోళన చేస్తూ ఉంటే ఆ చట్టాలు ఏవైతే ఉన్నాయో, నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో, ఆ చట్టాలను రద్దు చేయడానికి సిద్ధపడకుండా, ఆ ఉద్యమాన్ని ఖాతరు చేయకుండా మొత్తం సిమ్మెంటుతో గోడలు కట్టి ఆ ఉద్యమాన్ని అణిచివేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈరోజు రేపు రైతాంగానికి ఎలక్ట్రికల్ బిల్లును కూడా ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. రాబోయే కాలంలో రైతాంగానికి మీటర్లు పెట్టి ఆ మీటర్ల ద్వారా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా ఏఐటీసీ సిపిఐ ప్రధానంగా దేశ ప్రజలకి, కార్మికులకి, రైతాంగానికి విజ్ఞప్తి చేసేది, ఈరోజు దేశ ప్రభుత్వం ఒక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఇప్పటి వరకు తీసుకొచ్చిన రైల్వే కానీ, బిఎస్ఎన్ఎల్ గాని, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో, నవరత్నాలు ఏవైతే ఉన్నాయో, వాటిని అన్నిటినీ కూడా తెగనమ్మేసే పరిస్థితి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఎక్కడో దాకా దీనికి మనకు సంబంధించి రక్షణ రంగం ఏదైతే ఉందో, రక్షణ రంగాన్ని ప్రైవేటుపరం చేయడం అంటే ఇతర దేశాలకి మన దేశం యొక్క రహస్యాలని వాళ్ళకి అమ్మేయడమే. అట్లాంటి రక్షణ రంగంలో కూడా ప్రైవేటీకరణ చేస్తా ఉంది. ఇవే కాకుండా బొగ్గు గనులు, 500 బొగ్గు గనులు ప్రైవేటు పరం చేస్తా ఉంది. అందుకని ఈ దేశానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నారో, సామ్రాజ్యవాద సంస్థలు, ఇతర దేశాలకు సంబంధించి బడ కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో, మల్టీనేషనల్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, వాటిని ఈ దేశాన్ని మొత్తాన్ని కూడా తాకట్టు పెడుతున్న పరిస్థితి